స్నేహజ్యోతి గుర్జాలపట్నంలో పల్నాడు ప్రజాసేవ సమితి రైతు విభాగం అధ్యక్షులు చల్లకొండ ఆధ్వర్యంలో నివార్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం డిటి దాస్ కు అందించారు. ఆయన మాట్లాడుతూ రైతులు అకాల వర్షాలకు బాగా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలన్నారు. సమితి అధ్యక్షులు ముళ్లపాటి కృష్ణమూర్తి మాట్లాడుతూ వ్యవసాయం అంటే భయపడేలా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కార్పొరేట్ కు అనుకూలంగా ఉంటూ రైతులను ఇబ్బంది పెట్టడం తగదని అన్నారు. అనంతరం ముస్లిం యూత్ అధ్యక్షులు దర్యావళి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు బిల్లులతో రైతులను రోడ్డుకెక్కించాలని బిల్లు వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా గన్నెపూడి బాబు మాట్లాడుతూ పల్నాడు ప్రజాసేవ సమితి ద్వారా అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని నివార్ తుఫాన్ పంటలకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. సభ్యులందరూ ఢిల్లీలో వ్యవసాయ బిల్లుపై దీక్ష చేస్తున్న పంజాబ్ రైతులకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కత్తి రామస్వామి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న సకాలంలో పడ్డ నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకి మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, అట్లాగే కేంద్రంలో ఉన్న రైతులకి అనుకున్న బిల్లులు జీవో చేయాలని, ఇక్కడ నష్టపోయిన రైతులకి గిట్టుబాటు ధర, మద్దతు ధర, పత్తి, మిర్చి, అలాగనే